ఓ సీరియస్ ఇష్యూ కానీ వీళ్ళు మాట్లాడడం చూస్తే బాధేస్తుంది. ఇందులో ఉన్న వీళ్ళ సంకుచితమైన తక్షణ ప్రయోజనము లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనం ఏముందో దానికోసం చంద్రబాబు నాయుడు కానీ లేదా ఆయన పార్టీ కానీ ఆయనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కానీ ఆడుతున్న నాటకాలను గుర్తించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అడగట్లేదని ఎవరు చెప్తున్నారు? అడుగుతూనే ఉన్నారు, దానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో ఏ లెవెల్లో జరిగేటివి జరుగుతున్నాయి, వాళ్ళని కూడా చేయమంటున్నాం. బట్ ఒక్కటే పాయింట్, ఏది చేసినా కన్విన్స్ చేసి చేయాల్సిందే తప్ప కేవలం ఏదో పోరాటము శంఖం పూరించి యుద్ధం చేస్తామనడానికి అది ప్రాక్టికల్గా జరిగేది కాదనేది అందరికీ తెలుసు. అవి ఎవరినో మభ్యపెట్టడానికో తాత్కాలికంగా ఇది చేయడానికో ఉపయోగపడచ్చు, కానీ స్టేట్ ఇంట్రెస్ట్కి అయితే అది ఉపయోగపడతాయని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ విశ్వసించట్లా. ఏ చేసినా ఆఫ్టర్ ఆల్ సెంటర్ ఈజ్ దేర్ ఎలక్టెడ్ దిస్ వన్, హియర్ వీఆర్ ఎలక్టెడ్ దిస్ వన్. ఫ్రిక్షన్ ద్వారా, మళ్ళీ నేను చెప్తున్నా, ఫ్రిక్షన్ ద్వారా నినాదాలు ఇచ్చిదేనే చేస్తే పోరాటంతో పోరాడితే పోయేదేం లేదనడానికి అదేం యూనియన్ కాదు, ఇది పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే మళ్ళీ చెప్తున్నాం. బట్ సాధించుకున్నామా లేదా అనేది మెయిన్, సాధించుకునే ప్రయత్నం ఎంత గట్టిగా చేస్తున్నాం అనేది మెయిన్. అది సాధించుకోవడానికి అడ్డగోలు వాదనలు చేస్తున్నామా లేదా ఒక కన్స్ట్రక్టివ్ కరెక్ట్ ఇది వయబుల్ ప్రపోజిషన్ చూపిస్తున్నామా, ఈ మూడిట్లో వి గెట్ 100 మార్క్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఆచరణలో అసాధ్యం కానిది, ప్లస్ అది అమలు చేస్తే వచ్చి మంచి, అందులో మీకు కూడా ఉపయోగం ఉంటుంది. కన్విన్సింగ్గా చెప్తున్నారు, విచ్ ఈజ్ రీజనబుల్. దాన్ని ఆ ఆర్గ్యుమెంట్ ద్వారానే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. స్టేట్లో ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళు చేయాలి ఆ పని. వీ డోంట్ మైండ్ టీడీపీ నాయకులు ఎవరైతే బీజేపీలో ఉన్నారో స్లీపర్ సెల్స్ వాళ్ళు చేయాలి. టీడీపీ కూడా యాజ్ ఎ పార్టీ అడిగితే మరీ మంచిది, వద్దని అనట్లా. ఎంతమంది అడిగితే అంత మంచిది. ఆఖరికు సెంటర్ దాన్ని కన్విన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఒక స్టీల్ ప్లాంట్, అది స్టీల్ జస్ట్ స్టీల్ ప్లాంట్ కాదు, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక దాంతో క్లోజ్, నేను ఇంతకుముందు అన్నట్టు కల్చరల్ హిస్టారికల్ అన్ని రకాలుగా భావోద్వేగాలతో ముడిపడిన అంశం అది. సో దాని అందరి ఉద్దేశం దాన్ని వయబుల్ చేయాలి, నిలబెట్టాలి. ఆ చేసే ప్రయత్నాల్లో మేము ముందుంటాం. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అడిగిన దాంట్లో 100% అమ్మేస్తాం అలా. బహుశా ప్రథమ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి అడుగుతున్నారు? వర్కింగ్ క్యాపిటల్లో పార్ట్ తీసుకోమంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ పార్ట్ బహుశా ఇంట్రెస్ట్ కాస్ట్ సేవ్ చేసుకోవడానికి, రెండవది పేమెంట్ డబ్బులు ఇచ్చి తీసుకుంటామన్నట్లా లేదా ఇంట్రెస్ట్ పే చేస్తామన్నట్లా సరుకు తీసుకోమంటున్నారు. అంటే ఓవరాల్ కాస్ట్ డెట్ బర్డన్ తగ్గించుకోవడానికి, అలాగే సప్లయర్ అయితే రా మెటీరియల్ కాస్ట్ తగ్గించుకోవడానికి, విచ్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సజెస్ట్ చేసింది కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్కు. మీరు రీస్ట్రక్చరింగ్ చేయడం ద్వారా వాళ్ళ మన లోన్లు వాటిని క్యాపిటలైజ్ చేయడం ద్వారా, లేదా డెట్ తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా, లేదా క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడం ద్వారా, అల్టిమేట్ ఏంది, కాస్ట్ తగ్గించుకోవడం, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలి, ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గించుకుంటే వయబిలిటీ వస్తుందని వీళ్ళు అదే చెప్పారు. కాబట్టి నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. వీళ్ళు దీని నుంచి నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకేసారి మొత్తం ఇస్తామంటారో నాకు తెలియదు. దీంట్లో కనపడుతున్నది చాలా లిమిటెడ్, ఇది బిజినెస్ వీటిలో చూస్తే, టర్మ్స్లో చూస్తే నా ఖర్చు తగ్గించుకోవడానికి ఒక వెసులుబాటు కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నం ఏంది, నీ దగ్గర రా మెటీరియల్ ఉంటే ఇవ్వు, సరుకు ఇస్తా నీకు, సో దట్ నా కాస్ట్ తగ్గించుకుంటున్నా రా మెటీరియల్ కాస్ట్, లేదా వర్కింగ్ క్యాపిటల్ నువ్వు ఇవ్వు, బదులుగా నేను సరుకు ఇస్తా, డబ్బులు ఇవ్వలేను, కాస్ట్ తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ కాస్ట్ అంతవరకే ఇక్కడ ఉంది అని చెప్తున్నా. ఇందులో తెలంగాణ గవర్నమెంట్ ఏమి ప్రతిపాదన చేసి, వర్కింగ్ క్యాపిటల్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ దే ఆర్ స్టీల్ బిజినెస్లో అయితే లేరు. మరి కొత్తగా పెడతారేమో స్టీల్ బిజినెస్ పెట్టి తీసుకెళ్ళి స్టీల్ మార్కెటింగ్ చేసి వయబిలిటీ తెచ్చుకుంటారేమో తెలియదు. దేనికి ఉన్నారు కదా, కాదని ఎవరున్నారు?
దానికి ఓవరాల్ వాళ్ళు ఏదైతే 100% డిజిన్వెస్ట్మెంట్ అని ఆ రోజు అన్నారో దానికి బదులుగానే ఈరోజు ఎవరన్నా అడిగినా అగ్రెసివ్గా అడిగినా లేదా దీక్షలు చేసినా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ప్రతిసారి వీళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా దాని మీదనే నేనంటున్నది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అయినారని చెప్తున్న ప్రకటన ఏదైతే ఉందో ఇది లిమిటెడ్ అంటున్నా అది పోయింది అనట్లా దీన్ని చూసి వీళ్ళేమంటున్నారు మీరెందుకు సిగ్గు తెచ్చుకోరు పోయి మీరు వేయండి అన్నారు ఎక్కడికి పోవాలి ఏం వేయాలి ఆ స్టీల్ తీసుకొచ్చేసి ఏం చేయాలి మరి ప్రైవేటైజేషన్ వ్యతిరేక దీనికి ఇదంటే మరి ఆల్రెడీ ఒక స్టెప్ వేసినప్పుడు దాంట్లో పార్ట్ అయితే అది ప్రైవేటైజేషన్లో పార్ట్ కాదా ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయా ఇప్పుడు వాళ్ళు సింగరేణి ద్వారా పోతున్నారు అన్నారా కూడా నాకు తెలియదు నేను ఈరోజు మరి ఆయన మాటల్లో అది వచ్చిందా నాకు నేను టెక్నికల్ కాదు కాదు సింగరేణి అన్నారా నాకు తెలియదు వాళ్ళ స్టోరీలో అయితే వీళ్ళ పత్రికలో వచ్చిన స్టోరీలో ఉంది కానీ సింగరేణి అయితే ఇట్ ఈస్ నాట్ ఆ కోల్ అయితే దానికి పనికి వచ్చేది కాదు బహుశా ఇన్వెస్ట్ చేసి పోతారేమో పోయి స్టీల్ తీసుకుంటారేమో తెలియదు సెకండ్ థింగ్ యాజ్ ఫర్ దేర్ స్టేట్మెంట్ దాని టోటల్ ఇవి చూడాల్సిన పని కానీ ఆ బాధ్యత కానీ ఆ అవసరం కానీ మాకైతే లేదు అదో రాజకీయ పార్టీ తెలంగాణలో ఇప్పుడు ఆల్ ఇండియా అని పెట్టి వాళ్ళు బీఆర్ఎస్ని పెట్టినట్టున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటివో వాళ్ళవే వాళ్ళన్నా చెప్పాలా మాకు తెలిసింది ఇక్కడంతా ఏ శక్తులు అయితే రోజు పొద్దున లేసి ఇదే అవుతున్నాయో వాళ్ళకు సంబంధించి ఎక్స్పోజ్ చేయడం ఎప్పటికప్పుడు బయట పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు ఎంత డేంజరస్ దీనికి స్టేట్ కనే చూపడం అనేది ప్రయత్నం చేస్తున్నాం మిగిలిన అనాలిటికల్ దీంతోనూ విశ్లేషకుల పను చేయాల్సింది రాజకీయ పార్టీగా మాది కాదు అది మీరు చేయాలి ఆ ఉద్దేశాలు ఏంటంటే మీరు చెప్తే మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం దేని మీద పోరాటం నేనైతే పోరాటం అంటే ఏ రూపంలో చేయాలి ఏం చేయాలి ఎక్కడికి పోయి ఏం చేస్తారు అసలు మరి ఆ రోజు ఏం చేస్తున్నారు ఈయన 54 60 గర్వంగా సగర్వంగా ప్రకటించుకున్నాడు కదా ఇంప్లిమెంటేషన్ సెక్రటరియట్ పెట్టి అందరికంటే ముందు పైనీరింగ్ దీనిలాగా నేనే పైనీర్ను ప్రైవేటైజేషన్ ఈజ్ గోయింగ్ టు బీ ది ఆర్డర్ ఆఫ్ ది డే ప్రపంచంలోనే ప్రైవేటైజేషన్ నేను ముందున్నానని ఆయనకాయ చెప్పుకున్నాయన ఏం పోరాటాలు చేసినారు ఏం ఆపినారు 90s తర్వాత మార్కెట్ ఎకానమీ మొత్తంగా తీసుకొచ్చేసిన తర్వాత గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వచ్చాక ఏం చేస్తున్నారు ఏం చేయగలిగారు పోరాటం రూపాలు మారినాయి రకరకాలుగా ఉన్నంతలో ఉన్న రిసోర్సెస్ మ్యాక్సిమం వాడుతూ ఎక్కడ ప్రజలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ ఇబ్బంది కాకుండా ఒక వెల్ఫేర్ గవర్నమెంట్ ఎట్ట చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేయాలో అది చేయగలిగింది ఉత్తమ పాలన ఉత్తమ గవర్నమెంట్ అవుతుంది అందులో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళకు మార్గదర్శకులుగా నిలబడినారు అందుకే చరిత్రలో కూడా నిలబడుతున్నారు రియలిస్టిక్ ఇది రియాలిటీ నువ్వు రియాలిటీని ఇగ్నోర్ చేసి నేను ఏదో నేల ఇచ్చి నేను సాములు చేస్తానంటే చేసుకుంటూ ఉండొచ్చు ఇండివిజువల్ హీ కెన్ అఫర్డ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే కెన్ అఫర్డ్ వాళ్ళు ఇట్లా కలలు కంటున్నాం ఇంకోటి చేస్తున్నాం అదే పెడుతూ ఉండొచ్చు కానీ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ వీళ్ళు ఇట్లా అంటుండగానే దేశం మారిపోతుంది కాలం మారిపోతుంది ఉన్న స్టేట్స్లోంచి లెఫ్ట్ వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు ఆ స్టేట్స్ నుంచి వాళ్ళు పవర్లోంచి పక్కకు రావాల్సి వచ్చింది రోజు రోజుకు కిందికి పోతూ వస్తున్నారు ఎక్కడో దే మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇప్పుడు కూడా అదే గుడ్డిగా అదే మాట మాట్లాడి ఆ మాట్లాడేది ఎవరితో కలిసి మాట్లాడుతున్నారు మరీ అన్యాయం ఎవడైతే ప్రైవేటైజేషన్ ఛాంపియనో ఆ చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడుతున్నారు ఆయనతో జట్టు కట్టి మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది ఇక్కడే మన అమరావతిలో భూములకు సంబంధించి పేదలకు ఇల్లిస్తామంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వెనకంబడి ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తే చిలక పలుకులు పలకడం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఖచ్చితంగా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా స్పెషల్ స్టేటస్ గురించి కానీ దీని గురించి కానీ ఎస్ ఇదే మన రాష్ట్ర ప్రజల కోరిక రాష్ట్రం కోరిక వైఎస్ఆర్సీపీ దీనికోసం ఏం చేస్తుందని చెప్పడం ఏ అవకాశం వచ్చినా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఇది వచ్చినా కలిసినప్పుడైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం వైపు నుంచి సంబంధిత మంత్రులు కానీ అధికారుల ద్వారా కానీ ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాం